బైజూస్ కంపెనీతో ఏపీ ప్రభుత్వ ఒప్పందంపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. ట్విట్టర్ ద్వారా ప్రశ్నలు సంధిస్తున్నారు. ప్రభుత్వం బైజూస్ కంటెంట్ లోడ్ చేసిన టాబ్లెట్ల కోసం దాదాపు 580 కోట్ల ఖర్చు చేస్తుందని బహిరంగ మార్కెట్లో ఒక్కో టాబ్లెట్ విలువ 18,000 నుండి 20,000 రూపాయల వరకు పలుకుతుందని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. బైజూ సీఈఓ రవీంద్రన్ కంపెనీ కార్పొరేటర్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా 8వ తరగతి విద్యార్థులకు ఉచితంగా కంటెంట్ లోడ్ చేసి ఇప్పిస్తామని ఒప్పుకున్నారని పవన్ కళ్యాణ్ చెప్పారు. మరి వచ్చే సంవత్సరం మళ్లీ ప్రభుత్వం 580 కోట్ల ఖర్చుతో 5 లక్షల టాబ్లెట్లు కొననుందా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. అయితే బైజూస్ కంటెంట్ కోసం వచ్చే సంవత్సరం నుండి ఖర్చు ఎవరు చెల్లిస్తారని పవన్ కళ్యాణ్ నిలదీశారు. కంపెనీ వారు ప్రతి సంవత్సరం ఉచితంగా ఇస్తారా లేదా అన్న విషయంలో క్లారిటీ లోపించిందని పవన్ కళ్యాణ్ సూచించారు. 8వ తరగతి విద్యార్థులకు ప్రతి సంవత్సరం బైజూస్ సంస్థ కంటెంట్ లోడ్ చేసిన టాబ్లెట్లు ఉచితంగా ఇస్తారని ప్రభుత్వం చెప్పిందని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. కానీ బైజూస్ సంస్థ మాత్రం ఎక్కడా ఇప్పటి నుండి ప్రతి సంవత్సరం ఉచితంగా కంటెంట్ ఇస్తామని చెప్పలేదని పవన్ కళ్యాణ్ అన్నారు. ఒకవేళ బైజూస్ కంపెనీ ఖర్చు భరించకపోతే ఆ ఖర్చు ఎవరు భరిస్తారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వమా లేక విద్యార్థుల అన్నది తేల్చి చెప్పాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం భరిస్తే మరో 750 కోట్లు బైజూస్ కంటెంట్ కోసం ఖర్చు చేయాల్సి ఉంటుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. 8వ తరగతి నుండి 9వ తరగతి విద్యార్థులు వచ్చినప్పుడు వారి పరిస్థితి ఏంటి, 9వ తరగతి కంటెంట్ ఖర్చు ఎవరు భరిస్తారని పవన్ కళ్యాణ్ నిలదీశారు. బైజూస్ సంస్థ ఏ మాధ్యమంలో ఏ సిలబస్ అందజేస్తారో చెప్పాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. బైజూస్ సంస్థ ఏ విధంగా ఆధారంగా సిలబస్ రూపొందిస్తున్నారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. సిబిఎస్ఈ లేదా స్టేట్ సిలబస్ లేదా అంతర్జాతీయ కోర్సులు అందిస్తున్నారా అని పవన్ కళ్యాణ్ నిలదీశారు. అయితే సిబిఎస్ఈ సిలబస్ ఆధారంగా కంటెంట్ రూపొందించామని బైజూస్ సంస్థ చెబుతుందని పవన్ కళ్యాణ్ ట్వీట్లో పేర్కొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, బైజూస్ కంపెనీతో ఏపీ ప్రభుత్వ ఒప్పందంపై అయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వరుసగా ట్వీట్లు చేస్తున్నారు, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? బైజూస్ కంపెనీతో ఏపీ ప్రభుత్వ ఒప్పందంపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వరుసగా ట్వీట్లు చేస్తున్నారు.
ట్విట్టర్ ద్వారా ప్రశ్నలు సందిస్తున్నారు. ప్రభుత్వం బైజూస్ కంటెంట్ లోడ్ చేసిన టాబ్లెట్ల కోసం దాదాపు 580 కోట్లు ఖర్చు చేస్తుందని, బహిరంగ మార్కెట్లో ఒక్కొక్క టాబ్లెట్ విలువ 18,000 నుండి 20,000 రూపాయల వరకు పలుకుతుందని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. బైజూస్ సీఈఓ రవీంద్రన్ కంపెనీ కార్పొరేటర్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా 8వ తరగతి విద్యార్థులకు ఉచితంగా కంటెంట్ లోడ్ చేసి ఇస్తామని ఒప్పుకున్నారని పవన్ కళ్యాణ్ చెప్పారు. మరి వచ్చే సంవత్సరం మళ్లీ ప్రభుత్వం 580 కోట్ల ఖర్చుతో 5,00,000 టాబ్లెట్లను కొననుందా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, బైజూస్ కంపెనీతో ఏపీ ప్రభుత్వ ఒప్పందంపై పవన్ కళ్యాణ్ అయితే వరుసగా ట్వీట్లు చేస్తున్నారు, అప్డేట్స్ ఏంటి? జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై పిట్ల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు బైజూస్ కంపెనీతో ఏపీ ప్రభుత్వ ఒప్పందంపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ట్విట్టర్ ద్వారా పరిశీలన సంధించారు. బైజూస్ ప్రభుత్వము బైజూస్ కంటెంట్ లోడ్ చేసిన ట్యాబుల కోసం దాదాపు 580 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని, బహిరంగ మార్కెట్ లో ఒక్కొక్క టాబ్లెట్ విలువ 18,000 నుండి 20,000 రూపాయల వరకు పలుకుతుందని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. బైజూస్ సీఓ రవీంద్రనాథ్ కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లో భాగంగా 8వ తరగతి విద్యార్థులకు ఉచితంగా కంటెంట్ లోడ్ చేసి ఇస్తామని ఒప్పుకున్నారని పవన్ కళ్యాణ్ తెలపడం జరిగింది. మరి వచ్చే సంవత్సరం మళ్లీ ప్రభుత్వం 580 కోట్ల ఖర్చుతో 5,00,000 టాబ్లెట్లు కొననుందా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. అయితే బైజూస్ కంటెంట్ కోసం వచ్చే సంవత్సరం నుండి ఖర్చు ఎవరు చెల్లిస్తారని పవన్ కళ్యాణ్ నిలదీశారు. కంపెనీ వారు ప్రతి సంవత్సరం ఉచితంగా ఇస్తారా లేదా అన్న విషయంలో క్లారిటీ లోపించిందని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. 8వ తరగతి విద్యార్థులకు ప్రతి సంవత్సరం సమస్త కంటెంట్ లోడ్ చేసే ఆ ట్యాబ్లను ఉచితంగా ఇస్తారని ప్రభుత్వం చెప్పిందని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. కానీ బైజూస్ సంస్థ మాత్రం ఎక్కడ ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఉచితంగా కంటెంట్ ఇస్తామని చెప్పలేదని చెప్పినట్టు కూడా స్పష్టమవుతుంది. ఒకవేళ కంపెనీ ఖర్చు భరాయిస్తే ఆ ఖర్చు ఎవరు భరిస్తారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వమా లేక విద్యార్థులా అన్నది తేల్చి చెప్పాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం భరాయిస్తే మరో 750 కోట్ల రూపాయల కంటెంట్ కోసం ఖర్చు చేయాల్సి ఉంటుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. 8వ తరగతి నుండి 9వ తరగతి విద్యార్థులు వచ్చినప్పుడు వారి పరిస్థితి ఏంటి, 9వ తరగతి కంటెంట్ ఖర్చు ఎవరు భరిస్తారంటూ పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించడం జరిగింది. బైజూస్ సంస్థ ఏ మాధ్యమంలో ఏ సిలబస్ అందిస్తారో చెప్పాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. బైజూస్ సంస్థ ఏ విధానం ఆధారంగా సిలబస్ రూపొందిస్తుందని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. సిబిఎస్ఈ లేదా సిబిఎస్ఈ సిలబస్సా లేదా స్టేట్ సిలబస్సా, అంతర్జాతీయ కోర్సులు అందిస్తున్నారా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం జరిగింది. అయితే సిబిఎస్ఈ సిలబస్ ఆధారంగా కంటెంట్ రూపొందించామని సంస్థ చెబుతున్నట్టు పవన్ కళ్యాణ్ తెలపడం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే ఈ రోజు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా సంధించినటువంటి ప్రశ్నలకు ప్రభుత్వపరిచినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఎంతో ఆర్భాటంగా ప్రైవేటు సంస్థలకు ట్యాబులు పంపిణీ అప్పచెప్పిన తర్వాత ఇప్పటి వరకు వాటి మీద సరైన క్లారిటీ లేకపోవడం వల్ల ఇబ్బంది ఎదురవుతుంది. రైట్, థ్యాంక్ యూ.